స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు మంత్రి పేర్ని నాని. అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఒక తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించుకుందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా కీలక నిర్ణయం తీసుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని నాని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికులతో గాని కార్మిక సంఘాలతో గాని పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంఘాలతో గాని జగన్ మోహన్ రెడ్డి గారు చర్చించడం వారి అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఈ ఫ్యాక్టరీని మూయకుండా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉత్తరం రాయడం జరిగింది. ఎంపీల్ని పంపించడం జరిగింది. అలాగే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా ప్రత్యామ్నాయ ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు ద్వారా ఆ ఫ్యాక్టరీని ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది.